कनी विनी एरगनी रीति का इंदूर जनगर्जन को तरली वच्चिना प्रजानिकानिकि अंदरिकि कूडा हृदयपूर्वक धन्यवादालु तेलियजेस्तुन्नाम। ఒక జననాయకునికి ప్రజా నాయకునికి రైతు బాంధవునికి వ్యాపారం లాభసాటిగా చేయాలనే ఒక ఉద్దేశంతోని వ్యాపారం కోసం ఎంతనో ప్రోత్సహిస్తున్న మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతున్న రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారత్ మాతా కీ మోడీ ఇంతటి జన నిరాజన మధ్యన తరలి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం। మోడీ 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 ఇసుక వేస్తే రాలనంత యొక్క ప్రజానికం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నది। ఈ చారిత్రాత్మకమైన సభ ఇందూర్ జన గర్జన లక్షలాది మంది ప్రజల యొక్క अभिमान मध्य कदली वस्त भारत प्रधानमंत्री प्रपंच नायक श्री नरेंद्र मोदी की स्वागत सुस्वागत। महिले का रईतांग सोदर सैतम तरली पसु रैत मरी इतर रैतलू వారు పుష్పాలతోని మన భారత ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతున్నారు। వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। కని విని ఎరగని రీతిలో ఇటువంటి స్వాగతం తెలుపుతున్న యొక్క రైతులకు మహిళలకు యువతకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। గిరిజన యూనివర్సిటీ సాధించిన యొక్క గిరిజన సోదరి సోదరీమణులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారత్ మాతా కీ నరేంద్ర మోడీ నాయకత్వం మోడీ 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 ఇది ఇందూరు జనగర్జన కాదు, ఇది ప్రజల యొక్క గర్జన, ప్రజల యొక్క పూల వర్షం కురుస్తున్నది। మీ అభిమాన వర్షంతో తడిసిపోతున్న ప్రధానమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం। నరేంద్ర మోడీ నాయకత్వం పసుపు రైతులందరూ కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలకడం కోసం సిద్ధమయ్యారు। వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। పసుపు రైతుల కోసం మొదటిసారిగా దేశంలో నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఏర్పాటు చేసి మీ యొక్క ఇది పసుపు కాదు పచ్చ బంగారం అని ఆ బంగారం ప్రతి ఒక్కరి ఇంట్లో మరి సిరుల పంటై నిలవాలని కోరుకున్న వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు। రైతు బాంధవుడు కిసాన్ సన్మాన్ ఉచిత
ఎరువుల సబ్సిడీ, మరి వ్యవసాయం యొక్క మద్దతుర, పసుపు బోర్డు, ఇటువంటి అనేక యొక్క చర్యల ద్వారా రైతు బాంధవుడని రైతుల పక్షపాతిగా నరేంద్ర మోడీ గారి వాళ్ళ నిలిచారని చెప్పి మనవి చేస్తున్నాను. ఇంతటి యొక్క భారీ పుష్పవర్షంతో తడిసి ముద్దైపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం, సుస్వాగతం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన యొక్క ప్రజలందరికీ ఆ కటౌట్ల పైన సైతం నిలబడ్డారు. దయచేసి మీరు జాగ్రత్త చూసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ ఒకవైపు సౌండ్ బాక్సుల దగ్గర కూడా అనేక మంది సోదరులు నిలబడ్డారు. దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను. పైకి చాలా చోట్ల ఎక్కారు, మీరు అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. కటౌట్లో నరేంద్ర మోడీ గారు అంత ఎత్తుకు ఎక్కిన యొక్క యువ సోదరులకు స్వాగతం పలుకుతూ దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. కొద్దిసేపట్లో నరేంద్ర మోడీ గారు మీ యొక్క అభిమానంతో ఈ ప్రాంతం ఏరులై పారుతున్నది. देश का प्रधानमंत्री जी करोड़ों लोगों का जन नेता श्री नरेंद्र मोदी जी को मैं अनुरोध करम इस मंच पर आने के लिए. मैं स्वागत कर रहा हूं. भारत माता की, नरेंद्र मोदी जी नायकत्वम, नरेंद्र मोदी जी नायकत्वम. వారు వేదికపైకి వచ్చిన తర్వాత ఒక్కసారి అందరూ కూడా పూర్తి స్థాయిలో మీ రెండు చేతులెత్తి వారికి స్వాగతం పలకవలసిందిగా నేను కోరుతున్నాను. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని बड़ी संख्या में लोग पहुंचे हुए हैं प्रधानमंत्री को सुनने के लिए, और प्रधानमंत्री एक रोड शो के माध्यम से सभा स्थल पर मंच पर पहुंचे हैं, और बड़ी संख्या में लोगों ने फूलों के
बारिश करके प्रधानमंत्री का स्वागत किया है। ये दिखाता है प्रधानमंत्री के तेलंगाना में पहुंचने पर कैसे उनका आदर सत्कार और स्वागत किया गया है। लोग लगातार फूलों की वर्षा कर रहे थे। जिस रास्ते से प्रधानमंत्री का वाहन गुजरा है वहां पे लगातार फूल ही फूल दिखाई पड़ रहे हैं और प्रधानमंत्री ने भी सभी का दोनों हाथ हिलाकर अभिवादन स्वीकार किया। पुरुष महिलाएं बच्चे तमाम लोग सभा स्थल पर नजर आए और प्रधानमंत्री की गाड़ी के आगे पारंपरिक वेशभूषा में महिलाएं नाचती नृत्य करती नजर आई और निश्चित तौर से ये एक अपने आप में एक बहुत बड़ी जनसभा के तौर पर। प्रधानमंत्री ने भी अब से कुछ देर पहले जब 8,000 करोड़ रुपए की विकास सौगातें तेलंगाना को सौंपी तो उन्होंने कहा कि आगे कुछ ही दूर पे खुला मैदान है, खुलकर बात होगी। तो निश्चित तौर से खुलकर बात होगी यानी तमाम राजनीतिक बात भी होगी। किस प्रकार से तेलंगाना को लेकर प्रधानमंत्री मोदी और उनकी सरकार ने राज्य को विकास सौगातें दी हैं उसका जिक्र भी होगा, तो कैसे राज्य सरकार के माध्यम से बात को आगे बढ़ाया जा रहा है इसको लेकर भी प्रधानमंत्री निश्चित तौर से अपनी बात रख सकते हैं और तेलंगाना के विकास को लेकर कैसे आगे तमाम प्रयास किए जाएंगे उसका जिक्र भी प्रधानमंत्री के संबोधन में हो सकता है। लेकिन यहाँ पर जिस तरीके से प्रधानमंत्री का स्वागत किया गया वो अपने आप में अद्वितीय दिखाता और लगातार फूलों की वर्षा, प्रधानमंत्री का जो वाहन है वो पूरी तरीके से फूलों से ढक गया। प्रधानमंत्री के ऊपर उनके साथ में मौजूद जी किशन रेड्डी जो कि प्रदेश अध्यक्ष की भी जिम्मेदारी तेलंगाना में निभा रहे हैं, इसके अलावा केंद्रीय मंत्री भी हैं और उनके साथ लगातार वो उस विशेष वाहन पर मौजूद थे और लोग लगातार फूलों की वर्षा कर रहे प्रधानमंत्री के इस रोड शो के दरमियान और बड़ी संख्या में लोग पहुंचे हुए हैं प्रधानमंत्री को सुनने के लिए। जबरदस्त उत्साह साफ तौर से देखा जा सकता है, लोग एक झलक पाने के लिए उत्साहित नजर आ रहे हैं प्रधानमंत्री मोदी की और लोग अपने फोन में तस्वीरें कैद कर लेना चाहते हैं और प्रधानमंत्री ने भी हर एक व्यक्ति को उनके अभिवादन को स्वीकार करते हुए दोनों तरफ दोनों हाथ हिलाकर उनका अभिवादन स्वीकार करते हुए। तो निश्चित तौर से तेलंगाना के लिहाज से अगर बात की जाए तो आज का बड़ा दिन, क्योंकि प्रधानमंत्री ने बिजली, रेल और स्वास्थ्य जैसी तमाम बड़ी परियोजनाओं को लेकर लगभग 8,000 करोड़ रुपए की परियोजनाओं की एक शुरुआत की है, विकास की सौगात दी है जो इस पूरे राज्य के लोगों के लिए अपने आप में एक बड़ी राहत की बात, खुशी की बात। क्योंकि अगर स्वास्थ्य के क्षेत्र की बात की जाए तो निश्चित तौर से हर आम खास के लिए बेहतर सुविधाएं प्रदान करना प्रधानमंत्री मोदी की सरकार की एक प्राथमिकता में रहा। इसी तरह कनेक्टिविटी पर भी बहुत फोकस नजर आ रहा है और तेलंगाना सुपर थर्मल पावर परियोजना के फेज वन जिसकी लगभग 800 मेगावाट की इकाई आज प्रधानमंत्री ने राष्ट्र को समर्पित की है तो अपने आप में ऊर्जा सुरक्षा को लेकर भी लगातार जिस तरह से केंद्र सरकार काम कर रही है उसके बढ़ते कदम को दिखाता है। और ये अपने आप में ये तस्वीरें अब से बस कुछ ही देर पहले की, जब प्रधानमंत्री विशेष वाहन से एक रोड शो के तरीके से सभा स्थल पर पहुंचे और बड़ी संख्या में लोग उनके लिए स्वागत करते नजर आए और प्रधानमंत्री भी उनका अभिवादन स्वीकार करते नजर आए। हमने देखा है कि आज सुबह प्रधानमंत्री छत्तीसगढ़ में दौरे में थे, वहां लगभग 27,000 करोड़ रुपए की विकास परियोजनाओं की सौगात छत्तीसगढ़ को दी थी और उसके बाद में अब तेलंगाना पहुंचे हुए। तो प्रधानमंत्री का भी व्यस्त दिन, लगातार लोगों के बीच जाना, विकास सौगातें देना और तमाम उन बातों का जिक्र करना कि कैसे देश को बीते 9.5 वर्षों से आगे बढ़ाने का काम हो रहा है तो आगे भी कैसे इस काम को जारी रखा जाएगा इसकी लगातार कोशिश की जा रही और प्रधानमंत्री इन तमाम बातों का जिक्र भी अपने अभिवादन में करते हैं। अब से कुछ देर पहले हमने सुना निजामाबाद में ही जब प्रधानमंत्री ने अपनी बातों का जिक्र किया तो उन्होंने कहा कि कैसे आयुष्मान भारत जैसी जो स्वास्थ्य योजना है वो आम लोगों के लिए एक वरदान साबित हो रही है। प्रति परिवार 5 लाख रुपए तक का स्वास्थ्य बीमा की दुनिया की सबसे बड़ी योजना के माध्यम से देश के गरीब परिवारों तक बेहतर स्वास्थ्य सुविधाओं को पहुंचाने का काम किया गया है। तो ये अपने आप में बताता है कि कोई भी राज्य हो, किसी भी क्षेत्र के लोग हों, किसी भी वर्ग के लोग हों, हर एक तक समान रूप से ये योजनाएं बिना किसी भ्रष्टाचार के पारदर्शी तरीके से हर संभव लाभार्थी तक पहुंच रही है जो इसका हकदार है और यही बात का जिक्र प्रधानमंत्री ने भी किया। कनेक्टिविटी के लिहाज से अगर बात की जाए तो तमाम परियोजनाओं की आज प्रधानमंत्री ने शुरुआत की है और कनेक्टिविटी के लिहाज से रेलवे के माध्यम से कई योजनाओं को आज जो शुरुआत हुई है उससे एक बेहतर आवागमन की सुविधा तेलंगाना के लोगों को मिलती नजर आएगी और साथ ही साथ ऊर्जा सुरक्षा के लिहाज से भी राज्य की जो जरूरतें हैं, चाहे वो घरेलू ऊर्जा जरूरतें हों या फिर व्यावसायिक ऊर्जा जरूरतें हों, उसके लिहाज से एक बड़ा दिन थर्मल पावर परियोजना के माध्यम से फेज वन की इकाई जो कि 800 मेगावाट की क्षमता रखती है और इसके बाद भी ये सिलसिला आगे चलता रहेगा। ये तस्वीरें निजामाबाद की जहां पे बड़ी संख्या में, हजारों की संख्या में लोग पहुंचे हुए हैं प्रधानमंत्री को सुनने के लिए। भले ही भाषा एक
एक अंतर कहीं ना कहीं होता हो, लेकिन उसके बावजूद भी प्रधानमंत्री की स्वीकारता उनके व्यक्तित्व को लेकर लगातार लोगों में बढ़ता आकर्षण ये दिखाता है कि प्रधानमंत्री को सुनने के लिए कहां कहां दूर दूर से सुदूर इलाकों से लोग पहुंचे हुए हैं। और फूलों की ये वर्षा बताती है कि प्रधानमंत्री को लेकर, उनके व्यक्तित्व को लेकर, उनकी योजनाओं को लेकर, उनके द्वारा तमाम कही जा रही बातों को लेकर लोग कितने उत्साहित आराधित हैं और उनको सुनने के लिए उत्सुक और आतुर नजर आ रहे हैं। ये विशाल जन समुदाय यहाँ पे इस बात को साफ तौर से रेखांकित करता है कि कितनी बड़ी संख्या में लोग पहुंचे हुए हैं प्रधानमंत्री को सुनने के लिए। प्रधानमंत्री भी मुस्कुराते हुए सड़क के दोनों ओर देखते हुए पंडाल में दोनों ओर दोनों हाथ हिलाकर लोगों का अभिवादन स्वीकार करते हुए, महिलाओं में भी खास तौर से उत्साह देखा जा रहा है। परंपरागत वेशभूषा में महिलाएं भी साफ तौर से प्रधानमंत्री के इस वाहन के आगे चलती हुई, और ये हमने देखा कि बीते दिनों भी और अभी मौजूदा इस जनसभा में भी जहां कहीं भी प्रधानमंत्री जा रहे हैं बहुत बड़ी संख्या में लोग पहुंच रहे। और ये सीधे तस्वीरें इस वक्त मंच से आप देख सकते हैं। भारत माता की, भारत माता की, नरेंद्र मोदी नायकत्व, मोदी 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 मोदी, भारत माता की। हमारा केंद्रीय मंत्री जी, प्रांत का भारतीय जनता पार्टी अध्यक्ष श्री जी किशन रेड्डी जी को मैं अनुरोध करना हूं स्वागत करने के लिए। हमारा निजामाबाद का सांसद श्री अरविंद जी को मैं अनुरोध कर रहा हूं प्रधानमंत्री जी को स्वागत करने के लिए। పసుపు దండతోని వారికి స్వాగతం పలుకుతున్నారు। పసుపు బోర్డు పసుపు బోర్డు ప్రకటించినందుకు పసుపు రైతులు వారికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయడం కోసం వచ్చారు। మన గంగారెడ్డి గారు మరి మిగతా యొక్క రైతులు వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు। भारत माता की।